అలా బాధతో ఎండనక వాననక తిరుగుతూ ఉన్నాడు సార్. అప్పుడు కట్ చేస్తే నీ కటింగ్ తర్వాత కానీ కాంపిటీసి ట్రాజెడీ సబ్జెక్టా? తెలుగులో ఇలాంటి సినిమాలు చూడరయ్యా, అది కొత్తళ్లతో. తమిళ్లో అయితే పర్వాలేదు. అంటే ఇది క్లైమాక్స్ కాదు సార్. ఇలా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన నెల రోజుల తర్వాత తెలుసులేవా నీ కథలన్నీ. హీరోయిన్ యుఎస్ వెళ్ళిపోతుందా, నువ్వు ఎయిర్పోర్ట్ లో క్లైమాక్స్ ప్లాన్ చేసి ఉంటావు తొలి ప్రేమలో లాగా. మంచి లవ్ ఫీల్ ఉండగా ఒక ఎమోషనల్ సీనేస్ వాళ్ళిద్దరిని కలిపేసి ఉంటావు. ఇలాంటి కథలన్నీ రొటీన్ అమ్మా. ఆడియన్స్ మనకన్నా చాలా ముదుళ్ళు. మనం ఒక సినిమా తీస్తుంటాం, వాళ్ళు వందల సినిమాలు చూస్తారు. కష్టం నాన్న. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి బయటపడింది సార్. అదేంటంటే ఏంటన్నా కేఫ్కి రావట్లే, లవ్ ఫెయిల్యూర్ అయ్యి చాలా రోజులు అయినట్టుంది. ఈసారి హ్యాండ్ ఇచ్చిన వదినెవరేంటి? యదవబోదు, ఆడికి కూడా లోకు అయిపోయావు. నిన్నే 3 నెలలు మా ఫ్రెండ్షిప్లో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ప్రేమ నా గుండెల్లో నింపి వెళ్ళిపోతుందిరా. ఇన్నాళ్ళు నిజమైన ప్రేమే లేదనుకున్నా, కానీ దొరికింది. ఇప్పుడు అది దక్కదని తేలిపోయింది. మీకు విషయం తెలుసా, మీరు అచ్చం లవర్స్ లాగే తిరిగారు. ఆక్సిజన్ కూడాలు, బైక్ మీద తిప్పుకోడాలు, రాత్రిపూట సరసాలు, క్రికెట్, ఆటలు, పాటలు, ఇన్ని చేసుకున్న వాళ్ళు ఒక్క ఐ లవ్ యూ చెప్పుకోవడానికి నోరు రాలేదరా? ఈ రోజుల్లో అన్ని పనులు అయిపోయాక ఐ లవ్ యూ చెప్పుకున్నారు, ఆ పద్ధతి ఫాలో అయి ఉంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదురా. 3 o'clockకి ఫ్లైట్, గుండెని పిండేస్తున్నట్టుందిరా. నాకు అర్థమైందిరా. ఆ రజని వెళ్తున్నప్పుడు ఇదే ప్లేస్లో నీలో చిరాకు చూసా, ఇప్పుడు శ్రేయ వెళ్తుంటే నీలో బాధ చూస్తున్నా. ప్రేమ ఉన్న చోటే పెయిన్ ఉంటుంది. నీలో పెయిన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నీ లవ్ సక్సెస్ అవుద్ది. ఇదిగో నువ్వేం మాట్లాడుకో నాతో రా. రే, ఏం చేయబోతున్నావో చెప్పాడు, ఆ మనమ్మగారు చూస్తే చస్తాం. వీళ్ళేంటి ఎక్కడ ఉన్నారు, పక్కకరా పక్కకరా. ప్రామిస్ చేసింది నువ్వు, నేను కాదు. ఆ రజనీకి నీకు ఎటువంటి సంబంధం లేదని, నువ్వు శ్రేయను ప్రేమిస్తున్నావని డైరెక్ట్ చెప్పేస్తా, నీ ప్రాబ్లం సాల్వ్. ఎలా ఉంది ఈ కంగారులో నీ మైండ్? మనిద్దరం ఫ్రెండ్స్ అని పెద్ద ఎదవలమని శ్రేయాకి ఫుల్ కాన్ఫిడెన్స్. నువ్వు నేను కాదు, ఆ రజని వచ్చి చెప్పాలి నాకు దానికి ఏ రిలేషన్ లేదని. క్లారిటీగా ఉంది కదరా పదా. కానీ అదెక్కడ దొరుకుతురా ఇప్పుడు? కొట్టు ఫోన్ ఎవరికి, ఇన్నాళ్ళు తిప్పు కదా, పాత ఫైల్స్ ఓపెన్ చేయి. అరే ప్రకాష్, నేను రా. వీళ్ళేంటి ఎక్కడ మాటేశారు? అయి తర్వాత చెప్తా, గానీ ముందు ఆ రజని ఎక్కడ దొరుకుద్దో చెప్పు. చెప్తానుండి సంగతి. ఆ 4th ఫ్లోర్ బ్యాచులర్స్ మళ్ళీ వచ్చారు సార్. ఆ మాట చాలు సార్, పుల్లి పంజాబ్ అవరేటో చూపిస్తా. ఆగో, మనం వేటకెళ్ళాలి, వాళ్ళు స్కెచ్ తెలుసుకోవాలి. పోనే పోనే. నీ మీద సేమ్ టైమింగే బాగుండేది. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోవాలి.